సంవత్సరం బర్త్డేకి ఏదో స్పెషల్ చేసుకుంటూ వచ్చాం. ఈ సంవత్సరం స్పెషల్ ఏంటంటే సినిమా ఇండస్ట్రీకి వచ్చి 32 సంవత్సరాలు అయింది. 32 సంవత్సరాల్లో ఈ సంవత్సరం స్పెషల్ ఏంటంటే నా కొడుకుని హీరో చేశాను, నా కూతుర్ని హీరోయిన్ చేశాను. నేను మళ్ళా 2000లో డైరెక్షన్ మానేసిన నేను మళ్ళా ఈ సినిమా 2 సినిమాలకి నేనే డైరెక్షన్ చేశాను. సినిమా ఇండస్ట్రీలో ఎవ్రీ మంత్ సినిమాలు తీస్తూనే ఉన్నాం. వర్మగారితో సినిమా తీసాం, అలాగే సినిమా ఇండస్ట్రీని నమ్ముకొని ఉన్నాం చిన్నప్పటి నుంచి. సినిమాలోనే మాకు మక్కువ ఎక్కువ, వేరే వ్యాపారాలు ఉన్నా సినిమా వ్యాపారమే ఎక్కువ మాకు ఇంట్రెస్ట్. మా పిల్లలు కూడా ఇంట్రెస్ట్ ఆ సినిమా ఫీల్డే. నా బర్త్డే సందర్భంగా నా పాప సినిమా దెయ్యంతో సహజీవనం చేసాం, చాలా చాలా బాగా వచ్చింది. ఎక్స్ట్రాఆర్డినరీ గ్రాఫిక్స్తో బాగా వచ్చింది. అలాగే బాబుది సైకో వర్మ చేసాం, చాలా బాగా యాక్ట్ చేశాడు, బాగా వచ్చింది. రెండు ఈ 2 మంత్స్లో షార్ట్ని రిలీజ్ అవుతాయి, ఎందుకంటే కరోనా టైం ఉంది కాబట్టి ఈ 2 మంత్స్లో సినిమా రిలీజ్ అయిపోతే. అలాగే వర్మగారితో చేసిన సినిమాలు కూడా చాలా ఉన్నాయి. అవంతా మాకు మొత్తం టోటల్గా పార్ట్నర్షిప్లో చేస్తూ వస్తున్నాం. అవి కూడా ఈ మంత్ ఒక 10 సినిమాల దాకా రిలీజ్ అయిపోయినాయి. అలాగే ఇంక వేరే సినిమాలు కూడా డిస్ట్రిబ్యూషన్ రాజశేఖర్ గారిది అర్జున సినిమా పెండింగ్ ఉంది. ఈ కరోనా టైం వల్ల ఇవన్నీ కూడా సినిమాలు రిలీజ్ ఉన్నాయి. అలాగే సినిమా ఇండస్ట్రీలో ఏంటంటే ఏదో సంవత్సరం 32 సంవత్సరాల్లో నేను సాధించింది ఏంటంటే గురువుగారి దగ్గర, దాసనారాయణ గారి దగ్గర, రామానాయుడు గారి దగ్గర, తమ్మారెడ్డి భరద్వాజ్ గారి దగ్గర, నేను చిన్నప్పటి నుంచి వచ్చి వాళ్ళ దగ్గర ఉన్నందుకు వాళ్ళ పేరుని ఏ రోజు కూడా ఉమ్ చేయకుండా ఒక నీతి నిజాయితీగా సమాజంలో ఏదైతే మా సినిమా ఫీల్డ్లో ఉండదో ఏది ఉందో ఉండదు ఉన్నట్టు చెప్పగలిగానే నేను అనుకుంటున్నాను, చెప్తున్నాను కూడా. అందరూ కలిసి ఉండాలి, 10 మంది తినాలి తప్ప ఒక్కరు తినకూడదు అనేది నా భావన. ఆ ప్రకారంగానే నేను ప్రతిదీ కూడా ఏదంటే ఎవరో అనుకుంటారు, చాలామంది అనుకుంటారు పబ్లిసిటీల కోసం వాటి కోసం, కాదండి. నేను ఏదైనా సరే ఉండేది ఉన్నట్టు అడగడం నాకు అలవాటు, మొఖం మీదే చెప్పడం నాకు అలవాటు. అది గంటలకు బాధ అనిపించవచ్చు, తర్వాత మాత్రం 100% నాదే కరెక్ట్ అయ్యింది, అవుతుంది కూడా. ఎందుకంటే నేను చెప్పింది ప్రతిదీ కూడా 10 మంది బాగుండాలి, 35 GO ఉంది, అలాగే ప్రతి 10 సినిమాలు బాగుండాలి, అలాగే అన్నీ కూడా ఉండాలి. రేపు ఫర్దర్గా నెక్స్ట్ ఇయర్ ఉంది, నెక్స్ట్ ఇయర్లో ప్రాజెక్టులన్నీ కూడా పెద్ద ప్రాజెక్టులో 4 ప్రాజెక్టులు చేస్తున్నాం. ఒకటి ప్రాజెక్టు కాశ్మీర్, వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్టు కాశ్మీర్లో, కాశ్మీర్ మనదుర అనేది 5 లాంగ్వేజ్ పాన్ ఇండియా మూవీస్. ఒక పెద్ద హీరో మా పాప హీరోయిన్గా, ఒక పెద్ద హీరోని, మొత్తం టోటల్ 5 లాంగ్వేజెస్, మొత్తం 45 రోజుల షూటింగ్, కాశ్మీర్లోనే షూటింగ్ చేస్తున్నాం. కాశ్మీర్ మనదుర 370 ఆర్టికల్, కాశ్మీర్ అమారాహే అంటే మన ఇండియాకి సంబంధించింది కాశ్మీరు. ఆ కాశ్మీర్ సబ్జెక్ట్ మీద ఒక అంటే లేడీస్కి ఉన్న, అక్కడ ఏదైతే లేడీస్కి ఉన్న హక్కులు ఉన్నాయో ఆ హక్కుల కోసం పోరాడే ఒక సినిమా కాశ్మీర్ మనదుర సినిమా. కనుక ఆ సినిమాని షార్ట్లీ రెడీ స్టార్ట్ చేస్తాం ఇంకొక నెలలోని. అది 45 రోజులు షూటింగ్ ఉంటుంది. అలాగే రాజశేఖర్ గారిది కూడా కథ ట్రై చేస్తాం, కథ నచ్చితే రాజశేఖర్ గారితో కూడా చేయడానికి రెడీగా ఉన్నాం. అలాగే ఇంకో 2-3 హీరోలు కథలు చర్చలు జరుగుతున్నాయి. కనుక ఈ సంవత్సరంలో ఎవ్రీ మంత్ సేమ్ పాత్రలాగే సంవత్సరానికి 7 సినిమాలు చేసే విధంగానే ప్లాన్ చేస్తున్నాం. పాపని బాబుని సినిమాలు ఇంకా వాళ్ళతో కూడా సినిమాలు చేయడానికి, వాళ్ళతో కాంబినేషన్ సినిమాలు చేయడానికి కూడా ఉన్నాం. ఎందుకంటే పాప బాబు హీరోగా కాకుండా హీరోయిన్గా కాకుండా కాంబినేషన్ అంటే సీనియర్ ఆర్టిస్టులు పెద్ద ఆర్టిస్టులు పెట్టి వాళ్ళని కూడా వీళ్ళని కూడా హీరో హీరోయిన్గా పెట్టి అలా చేద్దామన్న ఆలోచనలో ఉన్నాం.
కనుక ప్రాజెక్టులు అనేది ఇలాగుంది. అలాగే చాంబర్ యాక్టివిటీస్ ఉన్నాయి, ఇంకా ఎన్నో ఉన్నాయి, వేరే బిజినెస్లు ఉన్నాయి, ఇవన్నీ చేసుకొస్తాం. కానీ సినిమా కలమ్మ తల్లి నన్ను 32 సంవత్సరాలు ఇండస్ట్రీకి అయ్యాను. ఒక ఆఫీస్ బాయ్ నుంచి ఈ స్టేజ్కి రావడానికి నాకు 32 ఇయర్స్ పట్టింది. కానీ నేను గర్వంగా చెప్పుకుంటున్నాను, నా కలమ్మ తల్లి నాకు అన్నం పెట్టింది. ఈరోజు నాకు నా గురువు దాసనాథ గారు ఎక్కడున్నా, రామానాయుడు గారు ఎక్కడున్నా ఆశీర్వదిస్తారు. ఎందుకంటే నేను ఎదగడానికి ముఖ్య కారణం, అలాగే ప్రసాదరావు రమేష్ ప్రసాద్ గారు ఫైనాన్షియల్గా కూడా నాకు సపోర్ట్గా బాగా రమేష్ ప్రసాద్ గారు ఇచ్చారు. కాబట్టి వీళ్ళందరూ నాకు చిన్నప్పటి నుంచి నన్ను నమ్మి నాకు చేసిన ఇండస్ట్రీలో ఈరోజుకి కూడా నేను ఇండస్ట్రీని ఏ రోజు కూడా ఛాంబర్లో కానీ కౌన్సిల్లో కానీ ఒక ఎత్తు పైకి తీసుకొచ్చినా తప్ప ఏ రోజు కూడా నేను అనగర్పరచడం కానీ వాళ్ళ నమ్మకాన్ని ఉమ్ము చేయడం కానీ ఏ రోజు చేయలేదు, చేయను కూడా. ఎందుకంటే భరద్వాజ్ గారు ఉన్నా ఎవరున్నా అందరూ ఉన్నా మనం అందరూ సో ఇండస్ట్రీ కోసం కాపాడాలనే చూసాము, ఇండస్ట్రీ కోసం కాపాడుకుంటూనే వచ్చాము. కానీ సినిమాలు ఏంటిది ఏంటంటే ప్రతి ఒక్కరికి సినిమా అనేది ఫ్యాషన్. చిన్న సినిమాలు బతకాలి, చిన్న సినిమాలు నిలబడాలి అనేది నా స్వకం. ఇప్పుడు ఈరోజే కాదు, నేను 2000 సంవత్సరం నుంచి మీకు అందరికీ కూడా ప్రతిసారి ప్రెస్ మీట్ పెట్టి నేను అన్నీ కూడా ఒకరెవరైనా పెద్దవాళ్ళు చేస్తే ఇబ్బంది పెడితే వాళ్ళు చేస్తారు. కానీ బతికేది చిన్న సినిమాలు. ఈరోజు ఇండస్ట్రీ ఉన్నది చిన్న సినిమాలు. ఇప్పుడు మొత్తం 2 నెలలు వాటికి 2 మంత్స్ అవుతుంది సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే అన్నీ చిన్న సినిమాలే. పెద్ద సినిమా ఒక్కటి రిలీజ్ చేయట్లేదు. చిన్న సినిమాల మీద ఇండస్ట్రీ నడుస్తుంది, షూటింగ్లు కానీ కానీ అన్నీ కూడా మన ఇండస్ట్రీ మీద నడుస్తుంది. కనుక చిన్న సినిమా బతకాలి, 35 జీవో బతకాలి, మనం ఇండస్ట్రీలో ఉండాలి. వాళ్ళు మనలాగే చాలామంది ఆశ పెట్టుకుని వచ్చారు. కాకపోతే అందరూ నటి కుమార్లాగా ఎవరు, నాకు దేవుడు యేసు బ్రదర్ నాకు అదృష్టం వచ్చింది. ఆ అదృష్టం కలిసి వచ్చి ఈరోజు నేను ఇంతటితో నవ్వడానికి కారణం నాకు సినిమా కలమ్మ తల్లి. 32వ సంవత్సరంలో అద్భుతాలు ఏంటంటే మా అబ్బాయిని హీరో, మా అమ్మాయిని హీరోయిన్ చేయడు. నేను మళ్ళా డైరెక్షన్ వదిలేసిన 2000 సంవత్సరం వదిలేసిన డైరెక్షన్ని మళ్ళీ నేను సినిమా డైరెక్షన్లో సినిమా స్టార్ట్ చేయడు. కనుక ఇప్పుడు అది కూడా కాశ్మీర్ సినిమాకు కూడా డైరెక్షన్ నేనా లేకపోతే ఇంకొకరు అనేది డిసైడ్ చేస్తున్నాను. కనుక నేను ఈరోజు ఎంత హ్యాపీగా ఉన్నానంటే ఈ 49వ సంవత్సరం నుంచి 50 సంవత్సరాలు అడుగు పెడుతున్నందుకు అర్ధ సెంచరీ పూర్తి చేసుకుంటున్నా. కనుక ఆ దేవుడి దేవాలు మీరు అందరూ ప్రతిసారి కూడా నాకు 98 నుంచి నాకు కవర్ చేస్తూ నాకు సపోర్ట్ చేస్తూ ప్రెస్ కానీ మీడియా కానీ అందరూ నాకు ఫ్రెండ్స్ కానీ సొంత అన్నంలో అందరూ చేశారు. అలాగే సినిమా ఇండస్ట్రీలో పెద్దవాళ్ళు కూడా ఏ రోజు కూడా నేను మాట్లాడినా కూడా నన్ను చిన్నగానే తీసుకున్నారు తప్ప ఏ రోజు కూడా ఇప్పుడు ఒక ఏదో సీరియస్గా తీసుకోవడం కానీ ఎప్పుడూ చేయలేదు. కనుక వాళ్ళందరికీ నా తరపున ప్రేమపైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చిరంజీవి గారికి కానీ, అలాగే మొత్తం టోటల్ గారు నాగార్జున గారికి కానీ, అలాగే మొత్తం మా దాముకి కానీ, లేకపోతే మా ప్రసాద్ అందరికీ పేరు పేరున మొత్తం పెద్దవాళ్ళందరికీ కూడా, పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి అందరూ కూడా ఒక అన్నదమ్ముడుగానే నన్ను చూశారు తప్ప ఏ రోజైనా సరే నేను చేస్తే అది కాంట్రవర్షియల్ కాదు, ఒక సూచనగానే తీసుకున్నారు తప్ప ఎప్పుడు కూడా సపరేట్ ఒక వ్యక్తిగా ఒక యాంటీ వ్యక్తిగా నన్ను ఎప్పుడు తీసుకోలేదు. ఎందుకంటే నేను చూసిన చేసింది నా వాయిస్ అనేది అలాగ వస్తుంది కాబట్టి ఆ వాయిస్ సూచనగా ఏదంటే అది వార్నింగ్ కింద వస్తుంది తప్ప నేను చూసనే చేశాను. కనుక అందరూ కలిసికట్టుగానే ఎప్పుడు కూడా ఉంటాం. మాది సినిమా కులం, మాదంతా ఒకటే కులం, సినిమా కులం. కనుక పెద్ద చిన్న తేడా లేదు. ఇక్కడ పెద్దలు అందరం కలిపి నన్ను ఈరోజు ఎంత డోంట్ చేశారంటే అందరూ కలిసి ఉంటేనే చేశారు నన్ను. కనుక అందరికీ పేరు పేరున ఈ బర్త్డే రోజు కృతజ్ఞత తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇండస్ట్రీ గురించి బాగా అన్నీ తెలిసిన వ్యక్తి మీరు. ఇప్పుడు మా ఎలక్షన్ సందర్భంగా రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. ప్యానల్స్ కూడా అంతకుముందు ప్రకాష్ రాజు గారు ఒక ప్యానల్ ఎవరు ప్రకటించకుండానే ప్రకటించి నేనే ఫస్ట్ ఉన్నానన్నారు. తర్వాత రీసెంట్ చూస్తే మార్చేశారు మొత్తం ప్యానల్. ఆ తర్వాత జీవిత రాజశేఖర్ ఉండడం వల్ల బండ్ల గణేష్ అసంతృప్తి, ఈ దీని మీద అసలు మీరు ఎలా విశ్లేషిస్తారు అంచనా? ఇప్పుడు ఒకటండి, యాక్చువల్గా ప్యానల్ ఫస్ట్ ప్రకటించకుండా అందరినీ సంప్రదించి చేసుకుంటే బాగుండేది. అలా చేయకుండా ప్రకాష్ రాజు గారు మొత్తం ఒక ప్యానల్ చేసేసారు. ఆ ప్యానల్ చేస్తే ప్రెసిడెంట్గా జీవిత రాజశేఖర్ గారు నించుంటున్నారు, ఎవరైనా నించవచ్చు తప్పలేదు. అలాగే హేమా గారు నించుంటున్నారు, విష్ణు గారు నించున్నారు. అయితే మళ్ళీ దాని తర్వాత ఏం చేశారంటే ఇంక పెద్దలు అందరూ కూర్చొని ఇది కాదు అందరూ కలిపి చేస్తే బాగుంటుందేమో అని అలా జీవిత రాజశేఖర్ గారిని హేమా గారిని కూడా తీసుకొని వీళ్ళంతా ఒకటే ప్యానల్గా చేశారు. ఎవరు ప్రకాష్ రాజు గారు ఇక దాంట్లో పెద్దలు వెనకాల చాలామంది పెద్దలు అందరూ కూర్చొని చూశారు. కానీ విష్ణు గారిని కూడా మోహన్ బాబు గారిని కూడా కలుపుకొని వెళ్తే బాగున్నాము అనేది నా ఉద్దేశం. యునానిమస్ చేస్తుంటే బాగున్నాం అనేది నా ఉద్దేశం. ఒకటి, రెండోది ఏంటంటే మా బిల్డింగ్ కట్టడం అనేది చాలా స్మాల్ ఇష్యూ, పెద్ద ఇష్యూ కాదు అది. ఎందుకంటే మనం ఒక సినిమా రిలీజ్ చేస్తుంటే ఆ సినిమాలో ప్రొడ్యూసర్ చెప్పొచ్చు, బాబు ఈ సినిమాకి నా రెమ్యునరేషన్ నుంచి ఒక ఫండ్ తీసి ఒక షో ఫ్యాన్స్కి ఎలాగిస్తారు, ఒక షో ఇని మా అసోసియేషన్కి ఇచ్చేయాలి అని పెద్ద హీరోలు 6 పూనుకుంటే ఒక్కసారిలో అయిపోద్ది, ఒక సంవత్సరంలో అయిపోద్ది.
మామూలుగా నేను జనరల్ విషయం చెప్తున్నాను. కానీ మరి దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు, ఇక్కడ విభజించి పాలించి చేస్తున్నారు. అయితే ప్రకాశ్ రాజు గారు వాళ్ళు కలపడం వల్ల బండ్ల గారి ఇష్యూ ఏంటంటే అది ఇంటర్నల్గా వాళ్ళకి వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉందేమో అని అనుకుంటున్నాను నేను. ఉండొచ్చు. బండ్ల గణేష్ దానికి నేను సెక్రటరీ జనరల్ సెక్రటరీగా నిల్చోను. నిల్చోడానికి ఎవరికైనా హక్కు ఉంది, ప్రతి వాళ్ళు నిల్చోవచ్చు. గెలుపు అనేది ఒకరే గెలుస్తారు, అది ఎవరు గెలుస్తారు అనేది చూడాలి. అయితే ఇక్కడ ఇంకోటి నాకు చిన్న డౌట్ ఏంటంటే ఇది ప్రకాశ్ రాజు గారి ప్యానెల్లో జీవిత రాజశేఖర్ గారిని తీసుకువచ్చి సెటిల్మెంట్ చేసి ఒకవేళ బండ్ల గణేష్ గారిని నిల్చోబెట్టి మరి జీవిత రాజశేఖర్ని ఓడించడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నారేమో అనేది డౌట్ అయితే నాకు ఉంది. ఆ డౌట్ మాత్రం అది ఆ డౌట్ ఉంది. ఆ డౌట్ మరి ప్రకాశ్ రాజు గారు వివరించి చెప్పగలగాలి. ఎందుకంటే అందరం కలిసేటప్పుడు ఒక ప్యానలే గెలాలి తప్ప ఒకవేళ పొరపాటున బండ్ల గణేష్ గారు కానీ గెలిస్తే మాత్రం ఇది అందరూ కావాలని ఆమెను దెబ్బేసినట్టు మాత్రం అనుకోవచ్చు.